తెనాలిలోని వారాహి విజయవేర సభలో పాల్గొన్న చంద్రశేఖర్ తనకు డబ్బు మీద ఆశ లేదని, కీర్తికాంక్ష లేవని, స్వార్థం అసలే లేదని పవన్ కళ్యాణ్ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, వచ్చే 30 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయను, మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండు శాండు వైను మైను రూపంలో దోచుకుని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ఎన్డీఏని స్థాపించారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికి ఉన్న ఆలోచనలు అలాగనే నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తి కాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞత. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే